చూడరా పైన ఎప్పుడెక్కా? ఊరి నుంచి పారిపోయి వచ్చావా? బతకడానికి వచ్చానయ్యా. మిర్చి సైజు లో లేవు, మిర్చి ఆటలో బతకడానికి వచ్చావా? ఎవరో తెలియట్లేదన్నయ్యా. దిగమని చెప్పు. దిగు దిగు. ఈ కోరుకులు చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి? నాకు చెప్పుకోవడానికి ఎవ్వలేరనయ్యా. ఇదిగో పట్టుకో, తెల్ల చొక్కా వేసుకుని స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకుని ట్రేడింగ్ చేయాలా? ఓ బయట కూరగాయల మార్కెట్ లో ఏదో పని ఉంటుంది, చూసుకోపో. వెళ్ళరా. ఎంత అన్నయ్యా? 50 పైసలు రా. ఒకటి 10 ఇచ్చానయ్యా. బోనయ్యా కొసరి. అక్కడ 50 పైసలు చెప్తుంటే నువ్వు రూపాయి చెప్తున్నావు? అమ్ముడు పోని సరుకులు పావులా కూడా ఉంటారు. లాస్ట్ 10 తీసుకుంటే తీసుకోలేవు జరగనయ్యా. లాస్ట్ 10 నిమ్మకాయలు నిమ్మకాయలు. ఇంటికి వెళ్తే మా ఆవిడ కూరగాయలు కొంట కూడా చేత కదా అని తిడతది. మంచి చూసి ఇవ్వు. తీసుకో అన్న, అన్ని మంచియే. నిమ్మకాయలు కావాలి. రూపాయికి ఒకటి. పర్వాలేదు. నిమ్మకాయలు 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 నిమ్మకాయలు. మళ్ళీ ఏం చేస్తున్నాడు వీడు? కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ, రెండు మారండి. కాశ్మీర్ నిమ్మకాయ, కాశ్మీర్ నిమ్మకాయ. ఇదేట్రా మా నూరుకాయలాగే ఉన్నాయిగా. కోసి చూడక, కాశ్మీర్ కనిపిస్తుంది. రేట్ ఎంతరా? రూపాయిన్నర కోటి. ఏంటి పావురం ఇయ్యాలి, వ్యాపారం బాగా జరిగినట్టుంది. ఎవడరా నువ్వు? చూస్తే ఊరికి కొత్తలా ఉన్నావు. నీ పేరేంటి? వైట్. వైట్? ఎవడు పెట్టాడురా? నేనే, వ్యాపారస్తుని కదా. 5 రూపాయలతో వచ్చి ఎన్ని లాభాలు, ఎన్నెన్ని అబద్ధాలు. వ్యాపారం అంటే అంతే కదన్నయ్యా. అమ్మడానికి 10 చెప్తాం, అందులో 6 అబద్ధాలుంటాయి, 4 నిజాలుంటాయి. వదిలేస్తే యార్డ్ లో షాపే కొనేసేటట్టున్నావే. షాపులు గిపులు మనకి ఎందుకనయ్యా? మరి మొత్తం యార్డ్ నేయాలనయ్యా.